నమస్కారం. పురాతన కాలం నుంచి విద్య మనిషికి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానాన్ని ఇస్తుంది, అంటే అతనిలో ఒక పరివర్తననిస్తుంది. అయితే కేవలము అది చదువుకున్నటువంటి యొక్క విద్య కాదు, పెద్దల దగ్గర నేర్చుకున్నటువంటిది, అతని యొక్క గుణముల్ని అతను సమాజానికి ఉపకరించేటట్లు చేసుకునేటువంటి యొక్క విద్య కావాలి. అందుకనే భర్తృహరి సుభాషితాల్లో కూడా ఆయన విద్య ఎవరైనా చదువుకోవచ్చు కానీ శీలం సర్వస్య భూషణం అన్నాడు. అంటే ఎంత చదువు చదువుకున్నప్పటికీ కూడా వాడికి శీలం కనుక లేకపోయినట్లయితే ఆ విద్య నిరుపయోగం అన్నాడు. కాబట్టి విద్య ఎప్పుడు రాణిస్తుంది అంటే ఆ మనిషిలో శీల సంపద ఉన్నప్పుడు మాత్రమే రాణిస్తుంది అని మనకి ఎన్నో శాస్త్రములు, భారత భాగవతాది పురాణములు, వేదశాస్త్రములు అన్నీ కూడా ఆ శీల సంపద మీద చాలా ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి మనకి పేర్కొన్నాయి. మనం ఎన్నో చదువులు చదువుకోవచ్చు, కాలేజీల్లోకి వెళ్తాం, డిగ్రీలు చదువుతాం, ఏదో ఎంఏలు అంటాం, ఎంటెక్లు అంటాం, ఎంఎస్సీలు అంటాం, ఇంకేదో పిహెచ్డీలు చేస్తాం, ఎన్నో రకాల ఒక అరటావు సైజులో మనకి డిగ్రీలు అన్నీ మనకి పెడితే బోర్డన్నీ ఉంటాయి, బిరుదులు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ మనిషిలో ఉండేటువంటి యొక్క విద్యకి, ఆ సరస్వతికి నమస్కారం చేసుకుంటాం కానీ ఆ మనిషికి శీల సంపద లేకపోతే మాత్రం ఆ వ్యక్తికి గౌరవం లేదు. వారు ఎంతైనా చదువుకోనివ్వండి, ఎటువంటి గొప్పతనం అతనిలో ఉండని కానివ్వండి, శీల సంపద లేనటువంటి వాడి యొక్క విద్య వ్యర్థమని అన్నారు భర్తృహరి సుభాషితాల్లో కూడా దాన్నే చెప్పాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎన్నో పొద్దున్న లేవంగానే ఎన్నో పేపర్లలో చూస్తున్నాం మనం, కాస్త కుస్త కాదు. విద్యాలయాల్లోకి వెళ్తే అక్కడ ఉపాధ్యాయులే కీచకులుగా మారినటువంటి యొక్క విషయాన్ని ప్రతిరోజు ఏదో కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనం చూస్తూనే ఉన్నాం, ఆ కీచకులను అందరూ కూడా కలిసి కొట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇది దేనివల్ల వస్తుంది? చిన్నప్పటి నుంచే ఆ విద్య ఎందుకు చదువుతున్నాము, విద్య మనిషిలో ఎటువంటి మార్పును తీసుకురావాలి అనేటువంటిది చెప్పకపోవటం మూలంగా జరిగేటువంటి అనర్థములు ఇవన్నీ కూడా. ఎన్నటి ఎప్పటివాడు భర్తృహరి సుభాషితాల్లో రాశాడు, శీల సంపద లేనటువంటి యొక్క విద్య విద్య కాదు, అతను చదువుకున్నా వ్యర్థమే, ఆ మనిషి మనిషి కాడు, మనిషి మనిషి కాబట్టి ఏమవుతాడండి, పశు అవుతాడు. కాబట్టి పశుత్వంతో ఉండటువంటి యొక్క ఆ విద్య ఉపయోగం లేదు అని చెప్పినని మనం చదువుకున్నాం. కాబట్టి శీల సంపద లేనటువంటి యొక్క విద్య అక్కరకు రాదు. పిల్లల్లో కూడా మనం ఆ శీల సంపద యొక్క ప్రాముఖ్యతని, భారతీయ సంస్కృతి సంప్రదాయం ఈ రోజున ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అంటే అది ఇక్కడ ఉండేటువంటి శీల సంపద మూలంగా నిలబడుతుంది. అది మన యొక్క గొప్ప సంపద. దీనికి మనం త్యాగరాజ స్వామి వారు రాసినటువంటి అనేక కీర్తనలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఆ శీల సంపద మీద వాచామ గోచరమే రామ అని చెప్పినని పూర్వం మనం ఒక కీర్తన కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే మీకు వాగ్గేయకారుల రచనల్లో కానీ, భారత భాగవతాది రామాయణాది గ్రంథముల్లో కానీ ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఆ విద్య అనేటువంటిది శీల సంపదతో ఉంటేనే రాణిస్తుంది. ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మనం చెప్పుకోవాలి అంటే విద్య అనేటువంటిది శీల సంపద లేకుండా ఉంటే ఆ విద్య చదివినటువంటి వాడు పశువే తప్ప వాడు విజ్ఞానవంతుడు కాదు అని మాత్రం శాస్త్రములన్నీ చెప్తున్నాయి. కాబట్టి మనం చిన్నప్పుడే విద్య యసుగు వినయము, వినయమునను బడయు పాత్రత, దాని వలన ధనం, దాంట్లో నుంచి ఆముషుక సుఖములు అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పినని భర్తృహరి చెప్పాడు. నీతి శతకం రాశాడు ఆయన.
అటువంటి ఆయన మనం ఆ విద్యాధనంతో వినయ విధేయతలు రావాలి. దాంట్లో నుంచి శీలం రావాలి. ఆ శీల సంపద అంటే మన చెల్లెళ్ళు మన అప్పచెల్లెళ్ళు ఎలా ఉంటారో ఇతర పిల్లలు కూడా మనం అలాగే చూడాలి అని చిన్న తరగతి దగ్గర నుంచి కూడా విద్యార్థులకి మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంటే, ఇవాళ మనం ఎన్నో చూస్తున్నాం, పెద్ద పెద్ద ముఖ్య నగరాల్లో బోర్డును చూస్తున్నాం, ఆ వార్తలు అన్నింటినీ కూడా మనం చూడాలి. అంత క్రితం మా చిన్నప్పుడు లేవు ఈ వార్తలన్నీ కూడా, ఇన్ని వార్తలు లేవు అసలు, చాలా చాలా నిదానంగా మా చదువులేమో మేము చదువుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. తెల్లవారుజామున మా అమ్మగారు, నేను, మా అప్పచెల్లెళ్ళు, ఇంకా కొంతమంది అందరం కలిసి స్త్రీలే ఎక్కువగా ఉండేవాడు. మేము పిల్లలం 2 టౌన్ నుంచి 1 టౌన్కి విజయవాడలో కృష్ణానదికి స్నానానికి వెళ్ళేవాళ్ళం. తెల్లవారుజామున 3:30కి లేచి వెళ్ళేవాళ్ళం. ఏ భయం లేదు. అంటే అప్పటికి ఇంకా ఆ ప్రపంచం ఇంత చదువులు కూడా లేవు. అప్పుడు ఈ కంప్యూటర్స్, ఈ నాలెడ్జ్లు ఇవన్నీ ఇంకా ఏం లేవు. అటువంటి సమయంలో మేము ఆ తెల్లవారుజామునే వెళ్ళగలిగాం స్నానానికి. ఆనందంగా స్నానం చేసేవాడు, మమ్మల్ని ఎవరు అడ్డగించేవాడు లేదు, మాకు భయం కానీ ఏమీ ఉండేది కాదు. అది శీల సంపద. విద్యావంతుడైనటువంటి వాడు శీల సంపద ముఖ్యంగా గమనించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం దీంట్లో, విద్యావంతుడైనటువంటి వాళ్ళల్లో ఆ సరస్వతీదేవి తాండవిస్తుంది కాబట్టి ఆ సరస్వతీదేవికి మిగతా వాళ్ళందరూ కూడా నమస్కరిస్తారు. ఆ నమస్కరించినటువంటి దాన్ని ఆ విద్వాంసుడైనటువంటి వాడు మనలో ఉండేటువంటి, ఈ శరీరానికి కాదు వాళ్ళు మనకి గౌరవించేది, మనలో ఉండేటువంటి ఆ విద్వత్తు ఉన్నదే, అంటే ఆ విద్య ఉన్నదే, ఆ విద్య పరమాత్మ, ఆ తల్లి జగన్మాత మనకి ఇచ్చింది ఆ విద్యను. ఆ విద్య వలన, ఆ తల్లి వలన మనకి గౌరవాలు లభిస్తున్నాయి అని ఆ గౌరవాలన్నింటినీ కూడా ఈ తుచ్చమైనటువంటి యొక్క శరీరానికి సంబంధించినటువంటిది కాదు దానికి ఆపాదించుకోకుండా అంతర్ముఖుడై ఆ తల్లి యొక్క ఆశీర్వచనంతో వచ్చినటువంటి విద్యలన్నింటినీ కూడా మళ్ళీ ఆ తల్లికే అంకితం చేస్తే శీల సంపద పెరుగుతుంది. అదే శీల సంపద. అప్పుడు ఇటువంటి ఆలోచనలు ఏవి రావు కాబట్టి కనుక ముఖ్యంగా విద్య వలన శీల సంపద రావాలి. శీల సంపద ఉంటేనే విద్య విద్యగా రాణిస్తుంది. విద్య ఎంత చదువుకున్నప్పటికీ కూడా, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా, ఎంత విద్వాంసుడైనప్పటికీ కూడా, ఆయా రంగాల్లో అతను ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా, అతనిలో శీలం కనుక లేకపోయినట్లయితే అతను పశువు కంటే హీనుడు అనేటువంటిది మన శాస్త్రములన్నీ కూడా చెప్తున్నాయి. కనుక పిల్లలందరికీ కూడా మనం చిన్నప్పటి నుంచే ఈ విషయాన్ని మనం చెబితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ శీల సంపదతోటి సమాజానికి శ్రేయస్సుకి వాళ్ళు దోహదపడతారు. ఇది కూడా ఇదే ఆధ్యాత్మికత అంటే. ఇదిగో ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని వాగ్గేయకారుల యొక్క కీర్తనల్లో నుంచి మనం అన్నీ కూడా మిళితం చేసుకొని చెప్పుకోవటానికి శ్రీచక్ర ఛానల్ వేదికగా వచ్చింది మీ ముందుకి. శ్రీచక్ర ఛానల్ వారు భక్తి పరస్పరంగా సమర్పిస్తున్నటువంటి వాగ్గేయకారుల ఆధ్యాత్మిక సౌరభం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం గురుబ్రహ్మా గురుణ్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వాగణపతి గంహవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిస్సేదసాదనం
ఓం ప్రణోదేవీ సరస్వతీ వాజే భర్వాజనీవతీ ధ్యేనామ విత్ప్రభతో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవత శ్రీ మహాసరస్వత్యై నమః. గోవూరు తిరుపతియో దగ్గర, చన్నపట్నం దగ్గర తిరుపతియోరు సమీపంలో ఉండేటువంటి గోవూరు, తర్వాతది కోవూరుగా మారింది. ఆ గోవూరులో వెలసినటువంటి సుందరేశ్వర స్వామి, సౌందర్య నాయక అమ్మవారు, వాళ్ళని దర్శించుకొని తీర్థయాటనగా శిష్యులతోటి వెళ్ళి వారిద్దరినీ కూడా దర్శించుకుని ఆ కోవూరు సుందరేశ్వర స్వామివారిని దర్శించుకొని తిరిగి వచ్చారు త్యాగరాజస్వామి. ఆ సందర్భంలో ఆ కోవూరు సుందరేశ్వర స్వామి వారి మీద 5 కీర్తనలు రచించారు త్యాగరాజస్వామి. రచించడం ఏంది, వారు అలా నిలబడి ఆ స్వామిని చూస్తూ వారు నోటంబడి ఆసువుగా అది వచ్చేసేవి ఆ కీర్తనలు ఆయన పాడుకుంటూ ఉండేవాడు భక్తిభావంతో. ఆ కీర్తనలు 5 రాశారు. వాటినే కోవూరు సుందరేశ్వర పంచరత్న కీర్తనలు అని చెప్పినని ప్రసిద్ధి చెందినాయి. అందులో ఒక కీర్తన మనం నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున మరొక కీర్తనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. 2వది సహనరాగం మీద, సహనరాగంలో ఆదితాళ నిబద్ధనలో మనకి ఆ కీర్తన అందించారు త్యాగరాజస్వామి వారు. ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా, ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా. చాలా చిన్నగానే ఉంటుంది, దీంట్లో మనకు పెద్ద విశేషణం కాదు, కానీ అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మికతను మనం చెప్పుకుందాం. ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా, భావుకము గలిగి వర్ధిల్లు కోవూరు సుందరేశ గిరీశ, ఆశచే అరనిమిషము నీ పురవాసమనర అనరజేయువారి మది వెసటలెల్లను తొలగించి ధనరాశులను ఆయువును భూసురభక్తియు తేజమునొసగి భువనమందు కీర్తి గల్గజేసే దాసవరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ, ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా. ఎంత అద్భుతమైనటువంటి కీర్తన అంటే, మనం ఆయన శివకేశవులకు భేదము లేదు అనేటువంటి రీతిగా కీర్తనలు రచించాడు. అంటే ఎక్కువగా రాముల వారి మీదనే ఆయన కీర్తనలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా, ఇలా సందర్భోచితంగా ఆ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఆయన వెళ్ళినటువంటి యొక్క క్షేత్రాది దేవతలైనటువంటి వారి మీద కూడా, పరమశివుడి మీద కూడా కొన్ని కీర్తనలు ఆయన మనకి రచించడం జరిగింది. దాంట్లో మనం చూసుకుంటే శివకేశవులకి ఆయన భేదం ఎప్పుడు కూడా చూడాలి. ఎందుకంటే మనం చాలా మాటలు చెప్పుకున్నాం, చెప్పుకున్నదే మళ్ళా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది మన మనస్సులో హృదయంలో బాగా నాటుకుపోవాలని చెప్పని చెప్పుకుంటున్నాం. రామచంద్రమూర్తి ఆయన ఆరాధించినటువంటి, ఆయన ఉపాసించినటువంటి యొక్క రామచంద్రమూర్తి నాదరూపుడు, ఓంకార ప్రణవనాథ స్వరూపుడు రామచంద్రమూర్తి, పరబ్రహ్మస్వరూపం. అయితే పంచాయతన ఉంది పిత్రీయంగా, వాళ్ళ తల్లిగా తండ్రిగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పిత్రీయం ఆస్తి ఆయనకి. ఏమిటి రామ పంచాయతనం అంటే, రాములవారు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి, ఈ విగ్రహాలు ఉండేటువంటి విగ్రహాలు అది పంచాయతనం. ఆ రామ పంచాయతనం ఉన్నది, దానికి ఉదయం కూడా భక్తిభావంతో ముందర వెళ్ళాలి. ఎందుకంటే మొట్టమొదటి మెట్టు నిరాకారానికి సాకారం మొదటి మెట్టు కాబట్టి ఆ పుష్పాలన్నీ కూడా తెల్లవారుజామున లేచి కాలకృత్యం తీర్చుకొని ఆ నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసి ఆ పుష్పాలన్నింటినీ కూడా కోసుకువచ్చి షోడశాపూజలు చేసి, షోడశోపచార పూజలన్నీ కూడా చేసి స్వామివారికి, రామచంద్రమూర్తికి, సీతమ్మ వారికి చక్కగా అనుష్ఠానం చేసుకొని పూజలు అవి చేసేవారు ఆయన. అది మామూలుగా సాకారంగా పూజించినటువంటి యొక్క విశేషం, సాకారంలో ఆరాధన అన్నమాట అది. దీని దగ్గర నుంచి నిరాకారమైనటువంటిది ఏంటంటే ఆ యొక్క నాదమనే ఓంకార ప్రణవనాదాన్నే ఆయన రాముని యొక్క స్వరూపంగా భావించి ఆయన ఉపాసన చేశాడు. అది జ్ఞానం.
జ్ఞానదేవత కైవల్యం. అటువంటి జ్ఞానసిద్ధి పొందినటువంటి వాడు కాబట్టి రామతారక మంత్రాన్ని 96 కోట్లు జపించేటప్పటికీ ఆ రామనామ తారక మంత్ర సిద్ధుడైనాడు. అయినా మొదటి మెట్టుగా సాకారంగా ఉండేటువంటి ఆ రామచంద్రమూర్తి విగ్రహాలకి సంపూర్ణమైనటువంటి యొక్క భక్తిభావంతో ఆ పూజ చేశాడు. ఒక్క మాటగానే నిరాకార తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కారణజన్మలు ఎంతమందో ఉంటారు, కానీ మనిషి సాధారణంగా మామూలుగా వెళుతూ ఉండాలి. అంటే మొట్టమొదట మనకి మన శాస్త్రముల్లో, వేదశాస్త్రముల్లో, మన భక్తి పద్ధతుల్లో ఏదైతే చెప్తారో వాటన్నింటినీ కూడా ఆయన ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళారు. మనం కూడా అంతే, అదే మనకి మార్గదర్శకంగా నిలబడ్డాడు ఆయన. అంటే మనం కూడా, మనకి జ్ఞానం పెద్ద మెట్టు, నిరాకార తత్వాన్ని ఆరాధన చేసేటువంటి యొక్క తత్వం, ఆ శక్తి మనలో వచ్చేంత వరకు కూడా, ఎందుకంటే పసిపిల్లవాడికి ముందు పాలు పడతాం, అన్నప్రాసం చేసిన తర్వాత అన్నం పెడతాం, పిల్లవాడు పుట్టంగానే అన్నం పెట్టలేం. అలాగే మనం కూడా మన దైనందిన జీవితంలో ఏదో ఒక పటమో ఒక విగ్రహమో ఏదో పెట్టుకొని ఇంట్లో, విగ్రహానికి అయితే కొన్ని శాస్త్రములు ఉన్నాయి, ఎంత ఎత్తు విగ్రహం పెట్టుకోవాలి ఏమిటనేటువంటి శాస్త్రాలు ఉన్నాయి, అంతవరకే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో పటం పెట్టుకుంటాం, దానికి పూజలు అవి కూడా చేసుకుంటూ ఉంటాం. ఇది మొట్టమొదటిగా మనం చేసుకునే పని. తర్వాత ఆ నిరాకార తత్వానికి మనం ప్రయత్నం చేయాలి వెళ్ళటానికి. ఆ వెలుగుని, మనలో ఉండేటువంటి యొక్క వెలుగునే మనం ఆ ధ్యాన యోగంలో చూసుకునేటువంటి యొక్క శక్తి సంపన్నులు మనం కావాలి. అది తర్వాత విషయం. ఇక్కడ అలాగే ఈశ్వరుణ్ణి కూడా, పరమశివుణ్ణి కూడా ఆయన ఆ ఓంకార ప్రణవనాథ స్వరూపుడుగానే ఆరాధన చేశాడు. అసలు నిజానికి ఆ ఓంకార ప్రణవనాథం నుంచే వచ్చినటువంటి వాడు ఆ మహాశివుడు. మహాశివుడి యొక్క శరీరమే నాదము, నాదాన్నే తనుగా కలిగినటువంటి వాడు మహాశివుడు. నాదరూపుడైనటువంటి రాధరూపంలో శ్రీరామచంద్రుడిని ఆరాధించాడు త్యాగరాజస్వామి. నాదాన్నే శరీరంగా కలిగినటువంటి వాడు పరమశివుడు. ఈ రెండు ఆయనే రాశాడు, రెండింటినీ కూడా ఆయనే రాశాడు. నాద సుధారసంబెలను నరాకృతాయరా మనసా అని చెప్పినని ఆయనే రాశాడు. అంటే ఆ నాద సుధారసం నరాకృతాయ, ఆ నరాకృత ఎవరు, రామచంద్రమూర్తి యొక్క విగ్రహంగా వచ్చిందయ్యా, ఆ స్వరూపంగా వచ్చింది అని ఆయనే రాశాడు. మరల ఇక్కడ నాద తనుమనిషం శంకరం అని ఇది కూడా ఆయనే రాశాడు. శంకరుడు నా యొక్క నాదస్వరూపుడు, నాదశరీరమే కలిగినటువంటి వాడు శంకరుడని రెండు కీర్తనలు ఆయన రాశాడు. ఇప్పుడు మనం ఆ పరమశివుణ్ణి గురించినటువంటి యొక్క ఆ గోవూరు సుందరేశ్వర స్వామి వారికి రచించినటువంటి కీర్తనలో 2వ కీర్తనగా ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా. అంటే ఈ వసుధ అంటే ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో నాకు తెలిసినంత వరకు కూడా సుందరేశ్వర, మహాశివ, పరమశివ, నీ వంటి దైవము నేనెందుగానరా. అంటే నీలాంటి దైవాన్ని నేను ఎక్కడా చూడలేదురా, నీకు నువ్వే సాటి. మనకు అనుమానం వస్తుంది, నాకు వస్తుంది అనుమానం. నేను ఎందుకంటే పెద్దగా విజ్ఞానవంతుడు కాదు, నాకు అనుమానం వచ్చింది. ఏమిటి, రాముల వారి మీద కీర్తన చూసినప్పుడు రాముల వారినే పొగిడాడు, నీ అంతటి వాడు లేడు, నువ్వు చాలా గొప్పవాడివి నీ అని చెప్పని ఆయనకి చెప్పాడు. మరి ఇక్కడ ఈ పరమశివుణ్ణి ఆరాధన చేస్తూ ఆ సుందరేశ్వర స్వామి వారి దగ్గర ఎదురుకుండా నిలబడి ఇక్కడేం చెప్తున్నాడు, ఈ వసుధ నీ వంటి దైవము నేనెందుగానరా అని చెప్పనని అంటున్నాడు. పరమశివుణ్ణి నీ వంటి దైవము నేనెందుగానరా అంటున్నాడు. ఈ విశ్వంలో నీలాంటి దైవాన్ని నేను ఎక్కడా చూడలేదురా అని చెప్పనని పరమశివుడి దగ్గర ఎదురుకుండా నిలబడి కీర్తన చేస్తున్నాడు త్యాగరాజస్వామి. అదే మరి రామచంద్రమూర్తి వారి దగ్గర ఆయన్ని కూడా చాలా గొప్ప పరమ భక్తుల కోరికలు అన్నీ తీర్చేటువంటి వాడని శ్రీరామచంద్రమూర్తిని, అసలు కీర్తనలన్నీ ఎక్కువ భాగం ఆయన మీదనే ఉన్నాయి. ఎలా దీన్ని మనం సమర్థించుకుంటామంటే, ఇందాక మనం చెప్పుకున్నటువంటి దాని మూలంగానే, అంటే ఒకే శక్తి, ఒకే పరమాత్మ శక్తి, ఒకే పరబ్రహ్మ స్వరూపం ఈ రెండుగా ఉన్నాయి అని ఆయన యొక్క భావన. అంటే ఆ తత్వం, పరమాత్మ తత్వం, పరబ్రహ్మ స్వరూపమే ఒక్కటే.
కాబట్టి శివకేశవులు ఇద్దరికీ కూడా భేదం లేదు అనేదాన్ని ఈ కీర్తనలో మనకి ఆయన మొట్టమొదట పల్లవిలోనే చెప్పడం జరిగింది. అది సుందరేశ్వర స్వామి వారి మీద ఆయన చెప్పినటువంటి రెండవ కీర్తన ఇది. ఈ వసుత నీ వంటి దైవము నేనెందుగానరా, భావుకము గలిగి వర్ధిల్లు గోవూరు సుందరేశ గిరీశ. అంటే భావుకము అంటే ఏమిటి? నిత్య మాంగళ్యముతోటి అంటే ఆడవాళ్ళకి మాంగళ్యం కదండి అంటారు. అంటే మాంగళ్యము అంటే అక్కడ సర్వ శుభములతోటి, అంటే నిత్య కళ్యాణం పచతోరణం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి కలియుగ దైవం కలో వెంకటనాయక, ఆయన అక్కడ ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంటుంది. అంటే ప్రతిరోజు కూడా సర్వ శుభములు కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా కన్నుల పండుగగా ఉంటుంది. ఆ తిరుమల క్షేత్రాన్ని వదిలిపెట్టి బయటికి రావడానికి మనసు ఒప్పదు. ఎంతకాలమైనా అక్కడే ఉందామని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ ప్రకృతి సౌందర్యం అటువంటిది నిత్య కళ్యాణం పచతోరణంగా ఉంటుంది కనుక. అలాగే భావుకము కలిగి అంటే నిత్యమ అంటే సర్వ శుభములతోటి కూడా వర్ధిల్లుతూ ఉండి దాసజనులకి అంటే నీ యొక్క సేవ చేసుకునేటువంటి వాళ్ళకి, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి, నిన్నే నీవు తప్ప ఇంకా ఎవరూ మాకు లేరయ్యా అని నిన్నే పూర్తిగా సంపూర్ణ శరణాగతితోటి నమ్ముకున్నటువంటి నీ భక్తులందరికీ కూడా నువ్వు మేలు చేయవయ్యా, సర్వశుభముని కూడా వాళ్ళకి కూడా ఇవ్వు, నువ్వు శుభములతోటి వర్ధిల్లుతూ మాకందరికీ కూడా మా నీ దాసజనులకి అంటే నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు నీ సేవ చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శుభముల్ని కలిగజేవయ్యా సుందరేశ అని అంటున్నాడు. సుందరం అనేటువంటి యొక్క పదానికి నిన్న మనం అర్థం చెప్పుకున్నాం. అటువంటి సుందరేశ సుందరేశ్వరుడా మహాస్వామి, మాకు నీ దాసజనులందరికీ కూడా ఆ యొక్క శుభములన్నింటినీ కూడా కలగజేయవలసింది అని అంటున్నాడు. భావుకము గల్పి వర్ధిల్లు కోవూరు సుందరేశ గిరీశ. కైలాసగిరిలో ఉంటావు నువ్వు, కైలాసగిరిలో ఉంటావు, ఆ హిమవత్ పర్వతం మీద ఉంటావు, అదంతా కూడా తెల్లగా ఉంటుంది. నీవు కూడా ఆ తెల్లని యొక్క ఆ విభూతిని పూసుకునే ఉంటావు. ఎప్పుడు? సాకారంలో ఉన్నప్పుడు. నిరాకారంలో ఉన్నప్పుడు నిరాకార నిరంజన తత్వం కూడా అమృతతత్వం అన్నమాట. అది అంటే అమృతం ఎప్పుడూ తెల్లగా ఉంటుందని చెప్తారు. అది గిరీశ అంటే ఆ కైలాస పర్వతం మీద ఉండేటువంటి వాడు, కైలాస శిఖరం మీద, హిమవత్ పర్వతం మీద కైలాస శిఖరంలో నివాసం ఉండేటువంటి పరమ శివ, ఇదిగో నువ్వు ఈ కోవూరులో అక్కడ ఉంటున్నావు, కానీ ఇక్కడ ఈ గోవూరులోనే నువ్వు ఉన్నావయ్యా అని మా భావన, మా నమ్మకం, ఇక్కడే ఉన్నావు నువ్వు, నువ్వు ఎక్కడ అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. నీ చైతన్యం విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క చైతన్యం, విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యం కాకపోతే నువ్వు లయకారకుడు ఎట్టవుతావు? బ్రహ్మేమో సృష్టిస్తాడు, వీడు పరిపాలిస్తాడు విష్ణువు, నువ్వేమో లయకారకుడివి. కాబట్టి లయకారకుడైనటువంటి వాడికి అన్నీ తెలుస్తాయి, ఎవడు ఎక్కడ ఏ విధంగా ఉన్నాడు అనేటువంటిది. కాబట్టి నువ్వు ఈ విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క చైతన్యం నీది, అందులో ఈ గోవూరులో అంటే గోవులంటే అక్కడ మనకి గోవూరులంటే గో అంటే వేద శబ్దములని కూడా ఉన్నాయి. అంటే వేద శబ్దములు వేద ఘోషతోటి నిండిపోయి ఉండేటువంటి ఆ గోవూరులో వెలసినటువంటి ఓ సుందరేశ్వర, నీవు భావుకము కలిగి వర్ధిల్లుతూ దాసజనులు నిన్ను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు, నీకు సేవ చేసేటువంటి వాళ్ళు, నిన్ను సంపూర్ణంగా నమ్ముకున్నటువంటి వాళ్ళు, నిన్నే ధ్యానించేటువంటి వాళ్ళు, నిన్నే ఆరాధన చేసేటువంటి వాళ్ళు, నిన్ను ఉపాసన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సర్వశుభములు కలుగజేయవేసిందయ్యా. ఈ వసుత నీ వంటి దైవము నేనెందుగానరా, కోవూరు సుందరేశ ఆశచే అర నిమిషము నీ పురవాసమైన ఉనరజేయువారి. అంటే ఒక్క అర నిమిషమైనా సరే నీ ఈ గోవూరులో ఉండేటువంటి వాళ్ళకి నువ్వు ఎంతో ఆనందాన్ని కలగజేస్తావయ్యా,
అర నిమిషం ఒక ఈ గోవూరులో నీ సన్నిధానంలో ఉంటే చాలు, మాకు అన్నీ లభిస్తాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని కూడా మరి జనాభా ఆ చిన్నతనంలో ఊరికైనా మామూలుగా అట్లా వెళ్ళి ఇటు వచ్చేసేవాళ్ళం. నా ఉపనయనం అక్కడ జరిగింది. మామూలుగా ఎంతో 100 మంది 200 మంది ఎంతమంది జనం ఉండేవాళ్ళు. రోజుకి నేను ఎన్నిమాటి దర్శనం చేసుకున్నాను ఆ స్వామివారిని. కానీ ఇప్పుడు భక్తుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది. అంటే అర నిమిషం ఇప్పుడు మనం లఘు దర్శనము, మహాలఘు దర్శనము, ఎంత దర్శనమైతే ఏమి స్వామివారిని ఒక్క కనురెప్ప పాటైనా అలా మనం చూసుకొని ఆనందంతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసుకొని ఆనందపడిపోయి వచ్చేస్తాం మనం ఆ తిరుమలలో. అట్లాగే నీ ఆ ఒక్క అర నిమిషం ఆ లైన్లో వెళ్ళి ఆ మహాద్వారం గుండా ఆ స్వామివారి దగ్గర లోపలికి వెళ్ళి చూసుకుంటే ఆనందకరమైన దివ్యమంగళ విగ్రహాన్ని మనం చూసుకుని దర్శనం చేసుకుని తరించుకుంటాం ఈ జన్మకి. అలాగే ఇక్కడ గోవూరులో కూడా సుందరేశ్వర ఒక్క అర నిమిషమైనా సరే ఈ ఊర్లో ఉండి నీ దేవాలయం ఈ సన్నిధానానికి వచ్చి నిన్ను అలా కనులారని దివ్యమంగళ విగ్రహాన్ని నిన్ను ఆ సౌందర్య నాయకి తల్లిని చూసుకున్నట్టయితే మాకు అన్నీ కూడా లభిస్తాయి, సర్వశుభములు కూడా కలిగించవయ్యా అని చెప్తున్నాడు. అంటే వేద విజ్ఞానాన్ని అంటే ఇది భక్తి తత్పరత, భక్తి తర్వాత జ్ఞానము, జ్ఞానదైవత కైవల్యం అన్నారు. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యం మూడు కూడా కలిసే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అంటే మనం నిస్వార్థంగా ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ధ్యానంతో మనం ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటే భక్తిభావంతో ముందర ప్రారంభమైనటువంటిది ఇది, అది జ్ఞానము వైరాగ్యాన్ని ఇస్తుంది, జ్ఞాన దైవత కైవల్యం అన్నారు. అప్పుడు మనకి ఆ వెలుగు పదార్థం కనపడుతుంది, పరమాత్మ యొక్క తత్వం మనకి కనపడుతుంది, అప్పుడు కనపడుతుంది అన్నమాట. కనుక ఆ వేద విజ్ఞానం మామూలుగా భక్తి నవవిధ భక్తులతోటి ఏ విధంగా ఆరాధన చేయాలి స్వామిని అనేటువంటిది మనకు తెలిస్తే ఆ వేద విజ్ఞానాన్ని సామాన్యులకి కూడా అందించాలి అనేటువంటి యొక్క ఆదర్శ భావంతో వేదవ్యాసుడు మనకి ఇదిగో ఈ మహాభారతాన్ని అందించాడు. ఆ మహాభారతంలో మన మనిషి యొక్క ఉన్నతికి ముక్తికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి యొక్క మార్గాన్ని దాంట్లో సూచించడం జరిగింది. మహాభారతం పంచమ వేదం అంటే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన ఇది చెప్పుకుంటూ మళ్ళా దాంట్లోకి వెళ్ళారు ఏమిటండి అంటే దానికి దీనికి ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క విషయ సంబంధం ఉంది, అందుకోసం మనం దాన్ని కూడా తీసుకుంటాం. వ్యాసుల వారు వేద విజ్ఞానాన్ని నాకు ఒక చిన్నవాడు ఎవడో అర్థం చేసుకోలేడని చెప్పనని అందరికీ అందుబాటులో ఆ ధర్మాలన్నీ కూడా తెలియజెప్పాలన్న ఉద్దేశం చొప్పున ఆయన మనకి అనేకమైనటువంటి యొక్క ధర్మ మార్గాన్ని, ముక్తి మార్గాన్ని సాధారణంగా సామాన్యులు కూడా అర్థం చేసుకునేటట్టుగా మనకి ఆ మహాభారతాన్ని రచించి అందులో జపయజ్ఞం గురించి చెప్పాడు. అంటే జపం ఆ నామ జపం చేయడంతో కలియుగంలో ముక్తి లభిస్తుంది అని చెప్పనని చెప్పడం జరిగింది. అంటే నిరంతరం కూడా ఆ భగవంతుణ్ణి, ఆ భగవన్ నామాన్ని భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని ఆ నామాన్ని జపిస్తూ ఉంటే చాలయ్యా, మీరు ఎక్కువగా ఆ వేదశాస్త్రాలు మనం చదవలేదేమా అనేటువంటి యొక్క చింతనే మీరు వదిలేసేసుకోండి. భగవంతుణ్ణి మనస్సులో ఉంచుకొని భగవన్ నామాన్ని మనం జపిస్తూ ఉంటే ఇది ఉత్తమగతిని మనకు ప్రాప్తి చేస్తుంది అని చెప్పినని మహాభారతంలో శాంతి పర్వంలో మహానుభావుడు మనకు అందించాడు. మహాభారతంలో శాంతి పర్వంలో